పొద్దుపోతుంది, తమ్ముని బడి పంపుదురా. తమ్ముని బల్లె దింపి ఆ నుంచి అడికే కూలి పని పో, నేను కూడా ఆడికే వస్తా. పిల్లలు ఈరోజు మనం ఏం చెప్పుకుంటున్నాం? గొప్ప కథ చెప్పుకుంటున్నాం కదా, అల్లరి చేయకుండా వినాలి. ఒకనాడు రాముడు వనవాసంలో ఉన్నప్పుడు సంధ్యావందనం చేసుకోవడానికి నదిలోకి వెళుతూ తన చేతిలో ఉన్న బాణాన్ని భూమి మీద పెడతాడు. సంధ్యావందనం ముగించుకొని తాను ఒడ్డు మీద పెట్టిన బాణాన్ని తీసుకోబోతాడు. కాని బాణం కింద నలిగి పడి ఉన్న ఒక కప్పని చూస్తాడు. ఆ కప్పని చూసి బాధపడుతూ దాన్ని తన చేతిలోనికి తీసుకుని, ఇంత బాధ కలిగినా నువ్వు మౌనంగా ఎందుకున్నావు అని అడుగుతాడు. అప్పుడు ఆ కప్ప ఇలా అంటుందట, రామా, నాకు దేనివల్లైనా బాధ కలిగినప్పుడు నా రాముడితో చెప్పుకుంటాను, కానీ రాముడి వల్లే బాధ కలిగితే ఎవరితో చెప్పుకోవాలి అని అంటుందట. అప్పుడు రాముడు, అయ్యో నా వల్లనే బాధ కలిగింది కదా అని ఆ కప్పని తన చేతితో నిమురుతూ కప్ప బాధని పోగొడతాడు. పిల్లలు, ఇప్పుడు ఈ కథ వల్ల మీకు ఏమర్థమైంది చెప్పండి. మనకెవరి వల్లైనా బాధ కలిగినప్పుడు అమ్మ అంటాం. అమ్మ వల్లనే బాధ కలిగితే ఎవరితో చెప్పుకుంటాం కదా అన్నట్టు. పిల్లలు, ఈరోజు కప్పోలేనే నా బతుకు, నేను చదువుకుంటా అన్న చదవనీయకుండా అమ్మాయ్యలే నన్ను బాధ పెడితే నా బాధని ఇంకెవరు అర్థం చేసుకుంటారు? లచ్చి లాంటి చిన్నారుల బాధని తమ తల్లిదండ్రులే అర్థం చేసుకోలేకపోతే ఇంకెవరు అర్థం చేసుకోగలరు? ఎవరు?